వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం నాసి రకం వెంటిలేటర్లను పంపించింది అన్న టిఆర్ఎస్ కామెంట్స్తో బీజేపీలో టెంపరేచర్ పెరిగిపోయింది. పార్టీ నేతలంతా డైలాగుల్లో డోస్ పెంచ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేస్తున్నారు. ఇక కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సెగ మొదలైంది. తెలంగాణలో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మొన్నటిదాకా విపరీతంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. దీనంతటికీ మీరే కారణమంటే మీరే కారణమని బీజేపీ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. మొన్నటిదాకా అధికార పార్టీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా చూస్తూ ఊరుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు వాటిని తిప్పికొట్టే పనిలో పడ్డారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు. వ్యాక్సిన్ ఎందుకు బంద్ చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 61 లక్షలకు పైనే వ్యాక్సిన్ డోసులు అందజేస్తే 54 లక్షల డోసులు మాత్రమే ఉపయోగించారని, మిగతా 6 లక్షల డోసులు ఏమయ్యాయని అడుగుతున్నారు బండి సంజయ్. వ్యాక్సిన్ తీసుకోని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ తీసుకోమని చెప్పి పిలుపుని రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చేస్తలేరు, చేసేదన్ని కేంద్రమే. వాళ్ళు చేసింది ఏంటంటే టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టి కలెక్షన్ తప్పదు. విమర్శలు వస్తున్న తరంలో టాస్క్ ఫోర్స్ కమిటీ అని ఓ పెద్ద గ్రూప్ కమిటీలకు అనేది అద్దెని విలువేమో ఉత్తరించినట్టు వీక్లెట్ పెట్టండి. పేరు మాత్రం టాస్క్ ఫోర్స్ కమిటీ, కొండంగా వెలిగిన వాడతలేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతున్నారు. అన్ని రకాల సాయం చేసేది కేంద్రమే అని, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సర్కారు వైఖరిని తప్పుపట్టారు. కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ తీసుకున్న చర్యలేంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పీఎం కేర్స్ నుంచి వెంటిలేటర్లు ఇస్తే టెక్నీషియన్ లేక వాటిని ఉపయోగించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. ఎంజీఎంలో ఇంకా 50 వెంటిలేటర్లు ఓపెన్ చేయలేదు అన్నారు. గాంధీ ఆసుపత్రిలో పీఎం కేర్స్ నుంచి ఏర్పాటైన 2 ఆక్సిజన్ ప్లాంట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. మరిన్ని ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అప్పటి వరకు ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వాడుకోవాలని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్లు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఆక్సిజన్ ప్లాంట్లు గచ్చిబౌలిలో ఉన్నటువంటి టిమ్స్లో పిఎం కేర్స్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కింగ్కోటి ఆసుపత్రిలో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రిలో కానీ వీటిని ఏర్పాటు చేశాము. భవిష్యత్తులో ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ, అన్ని జిల్లా కేంద్రాలలో, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులలో ఈరోజు ఈ ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక గరీబోళ్ల కోసం భారతీయ జనతా పార్టీ దీక్ష పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కరోనా బారిన పడి రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారని, అయినప్పటికీ సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, చేపడుతున్న కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు అధికార టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు తెలంగాణ బీజేపీ నేతలు బాగానే కష్టపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.